జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి మైక్రోసాఫ్ట్ అవుటేజ్ గురించి ఇది ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి నివ్వెరపరిచింది ప్రపంచంలో చాలా లావాదేవీలు బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి అండ్ ఈవెన్ విమానాల రాకపోకలు అన్ని స్తంభించిపోయాయి చాలా ఫ్లైట్స్ ఈవెన్ మన భారతదేశంలో కూడా విస్తారా కావచ్చు ఇండిగో కావచ్చు స్పైస్ జెట్ ఆకాశ ఎయిర్ అవన్నీ కూడా చాలా ఫ్లైట్స్ క్లా క్యాన్సిల్ చేశారు ఒకసారిగా మైక్రోసాఫ్ట్ పైన ఒక సైబర్ అటాక్ జరగడము దాని దాని మీద మొత్తం మైక్రోసాఫ్ట్ విండోస్ చాలా ప్రాంతాల్లో పనిచేయని పరిస్థితులు ఇవన్నీ వచ్చాయి ఇది తాజాగా దీని మీద మీరు ఆఫ్కోర్స్ మీరు పూర్తి డీటెయిల్డ్ ఇంటర్వ్యూ నేషనల్ స్టబ్లో లో చేశారు అవి మీరు కూడా చూడొచ్చు డీటెయిల్ ఇంటర్వ్యూ రాజు మా ప్రజెంటర్ రాజు చేశారు గ్రిధర్ గారు దాన్ని కూడా చూడండి అది నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను బట్ ఎస్ అయితే మనం గ్లోబల్ ఉన్నప్పులో మాట్లాడాలి అని అంటే క్రౌడ్ స్ట్రైక్ ద యుఎస్ సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది వాళ్ళ చేసిన ఒక చిన్న అప్డేట్ వల్ల ఇదంతా ప్రాబ్లం వచ్చింది అని ఈవెన్ సత్యనాథేళ్ళ మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాథేళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు సో యా ఈ క్రౌడ్ స్ట్రైక్ ఏంటి అసలు జరిగిన దాని వెనకాల ఏదో కుట్ర ఉంది అనే ఒక అభిప్రాయం అఫ్ కోర్స్ మీరు మీ ఇంటర్వ్యూలో మీరు చాలా స్పష్టంగా చెప్పారు సో ఏంటి అది ఒకసారి చెప్తారా గ్లోబల్ ప్రేక్షకుల కోసం అంటే మనకు క్రౌడ్ స్ట్రైక్ అన్నటువంటి ఏదైతే సంస్థ ఉన్నదో అది సైబర్ సెక్యూరిటీ సైబర్ అటాక్స్ అవ్వకుండా కాపాడేటువంటి ఒక టెక్నాలజీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మైక్రోసాఫ్ట్ దాన్ని వాడుతోంది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అనేటి వీళ్ళు సైబర్ సెక్ అటాక్స్ అవ్వకుండా ఆపేటువంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నది ఈ కంపెనీ చరిత్ర మనం చూసామంటే ఈ కంపెనీ గతంలో మనకు హిలరీ క్లింటన్ ఎన్నికల్లో బరిలో ఉన్నప్పుడు హిలరీ క్లింటన్ తర్వాత వాళ్ళ డిఎన్సి డెమోక్రాట్ నేషనల్ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఇమెయిల్స్ అన్ని లీక్ అయ్యాయి జూలియో అసాంజు వికీ లీక్స్ లీక్ చేశారు లీక్ చేస్తే కనుక ఎవరు లీక్ చేశారు వాళ్ళ డిఎన్సీ చైర్మన్ రిజైన్ చేయాల్సి వచ్చింది ఎవరు లీక్ చేశారు అంటే కనుక జూలియా అసాంజమో ఒక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై ఏడేళ్ల వ్యక్తి నాకు ఇచ్చారు దాని ప్రకారం నేను లీక్ చేశాను అని చెప్పడం జరిగింది ఆ ఇరవై ఏడేళ్ల మనిషి ఎవరు అంటే అతని పేరు చెప్పలేదు కానీ కొన్ని రోజుల క్రితం అతన్ని చంపేశారు అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు ఆ ఘటనల్లో ఆ సంఘటనల్లో ఈ ఎలా లీక్ అయింది అన్న విషయంలో డొనాల్డ్ ట్రంప్ రష్యా సహాయంతో లీక్ చేయించాడు డొనాల్డ్ ట్రంప్కి రష్యన్ ఏజెన్సీస్కి కనెక్షన్ ఉన్నది అని ప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పి డెమోక్రట్ నేషనల్ కన్వెన్షన్ చాలా ప్రయత్నాలు చేసింది వాటిల్లో క్రౌడ్ స్ట్రైక్ అనేది చాలా కీలకమైంది క్రౌడ్ స్ట్రైక్కి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి అలా చెప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి క్రౌడ్ స్ట్రైక్ కూడా ఏం చేసిందంటే ఇలా జరిగి ఉండవచ్చు అలా సూచనలు ఉన్నాయంటూ వాళ్ళు స్పష్టంగా చెప్పకుండా ఏదో వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఎన్నికల టైంలో మాత్రం ప్రశ్నలు అన్నది ప్రజల్లో ప్రశ్నలు పుట్టే దిశగా వాళ్ళు ప్రయత్నం తప్పకుండా చేశారు తర్వాత పెద్ద కమిషన్ పెడితే కనుక క్రౌడ్ స్ట్రైక్ చెప్పింది అంత తప్పు ఇదేం లేదు రష్యన్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ లీక్ అవ్వడానికి కారణం వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే లీక్ చేశాడు అని తర్వాత బయటకు వచ్చింది అది ఎందుకని ఇవన్నీ కూడా ఏంటంటే క్షణం ఎన్నికల ముందర క్షణంలో ఒక ఫేక్ నారేటివ్ నడిపిస్తే కనుక ప్రజల యొక్క ఆలోచన మార్పి దాని దాన్ని మార్ మార్పు చేసి మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళ చేత ఓటు వేయించుకునేటువంటి ఒక పెద్ద కుట్ర జరిగింది అప్పుడు హెలరీ క్లెంట సమయంలో ఆ కుట్రలో కీలక పాత్ర పోషించింది ఈ క్రౌడ్ స్ట్రైక్ పైపెచ్చు వీళ్ళ ఫండర్స్ ఎవరు చూస్తే కనుక బ్లాక్ రాక్ పెద్ద సీరియస్ ఫండర్ వీళ్ళకి ఇవన్నీ కూడా మేము డాట్స్ కనెక్ట్ చేసుకుని చూసుకున్నామంటే తప్పకుండా ఇదేదో చిన్న గ్లిచ్ వచ్చిందో చిన్న టెక్నికల్ ఫాల్ట్ వచ్చిందో మనం తీసివేయడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళ ఫండింగ్ ఏజెన్సీస్ ఏంటి అచీవ్మెంట్ ఏం చేస్తారు సో దీని వెనకాల ఇంకా మనం వెళ్ళామంటే అందుకనే ఆ డీటెయిల్గా మన ప్రేక్షకులందరూ ఆ వీడియో చూడమని మనం కూడా చెప్దాం మనం తప్పకుండా ఆ వీడియో చూడండి చాలా డీటెయిల్గా దాంట్లో చెప్పడం జరిగింది దీని వెనకాల ఉన్నటువంటి హస్తాలు ప్రపంచంలో ఉన్నటువంటి డీప్ స్టేట్స్ ఫర్ ఇన్స్టెన్స్ రాక్ ఫెల్లర్ కావచ్చు బ్లాక్ రాక్ కావచ్చు వీళ్ళందరూ కూడా దాని పార్ట్ ఆఫ్ ద డీప్ స్టేట్ బిల్ గేట్స్ వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ డీప్ స్టేట్ వీళ్ళందరినీ అనుసంధానం చేస్తున్నటువంటి డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓకే క్లాస్ షాబ్ క్లాష్ షాబ్ వీడియో వైరల్ అయింది వీడియోలో ఏం చెప్తున్నాడైనా పెద్ద మేజర్ సైబర్ అటాక్ అవ్వబోతోంది ఫ్యూచర్లో ఆ సైబర్ అటాక్ వల్ల మీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అంటే మీ విమానాలు ఏరోప్లెయిన్లు మీ ట్రైన్స్ షిప్పులు కార్లు అన్నీ కూడాను నాశనం అయిపోతాయి అవి ఎగరలేవు క్రాష్ అయిపోతాయి రెండు మీ హా హాస్పిటల్స్ ఏవి పనిచేయవు హాస్పిటల్స్ అందరూ అలాగే చనిపోతారు కరెంట్ పని చేయదు మీ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ అంతా కొలాప్స్ అవుతుంది ఇలా ఎన్నో అంశాలు కొలాప్స్ అయిపోతే మన సమాజమే అతలాకుతలం అవుతుంది ఇదేదో హాలీవుడ్ ఫిక్షన్ సినిమాలో చూసినట్టుగా ఉంది నిజంగా కరెక్ట్ అది కూడా చెప్తాను కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారో అది ఒక చిన్న ఇబ్బంది కింద మీరు అనుకుంటారు ఈ సైబర్ అటాక్స్ వల్ల జరిగే పరిణామాలు చూస్తే అని ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్ అంటే కోవిడ్లో మనం ఎంత నష్టపోయామో ఎంత సఫర్ అయ్యామో ఈ సైబర్ అటాక్స్ ముందర అది ఏమీ లేదు అని అనుకుంటారు మీరు అంత పెద్ద అటాక్స్ రాబోతున్నాయని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు ఆయన హాలీవుడ్ అన్నది హాలీవుడ్ సినిమా అంటున్నావు కదా అటువంటి పేరుతో అటువంటి థీమ్తో సినిమా వచ్చింది ఆల్రెడీ ఆ సినిమా పేరు లీవ్ ద వరల్డ్ బిహైండ్ కానీ నెట్ఫ్లిక్స్లో ఉంది లీవ్ ద వరల్డ్ బిహైండ్ అని జూలియా రాబర్ట్స్ దాంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసింది ఆఖరికి దాంట్లో షిప్ ఏరోప్లైన్స్ క్రాష్ అయిపోతే కనుక కుళ్ళిపోతున్న శవాలు కూడా చూపిస్తారు వాళ్ళు వాళ్ళు వెళ్ళి చూస్తే కలిగిన శవాలన్నీ కుళ్ళిపోతుంటాయి షిప్పులు ఒడ్డు వచ్చేసి క్రాష్ అయిపోతుంటాయి అలాగ ప్రతిదే ప్రతి అంశం కూడా ఎలా క్షీణదశకు వస్తుంది ప్రపంచమంతా ఎలా నాశనం అవుతుంది అని వాళ్ళు చూపించడం ప్రయత్నం చేశారు వాళ్ళు జంతువులకు కూడా వాళ్ళకు డైరెక్షన్లు మారిపోయి చాలా ఇబ్బంది పడి ఎటుటో వచ్చేసి పట్టణాల్లోకి వచ్చేస్తుంటాయి జంతువులు సో ఇవన్నీ కూడా దాంట్లో సినిమాలు చాలా స్పష్టంగా చూపించడం జరిగింది మనం నేపథ్యం దీని యొక్క హిస్టరీ వెళ్ళి చూసామంటే రెండు వేల పదకొండులో జియన్ అని చెప్పి ఒక సినిమా తీశారు దాంట్లో పెద్ద పాండమిక్ మహమ్మారి వస్తే కనుక ప్రపంచం ఎలా ఉంటుంది అని దాన్ని చాలా స్పష్టంగా దాంట్లో వర్ణించడం జరిగింది రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కోవిడ్ పాండమిక్ ఆ సినిమాలో చూపించిన దాంట్లో కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది కరెక్ట్ వీధిలో నడుస్తున్న వాడు పని చచ్చిపోవడం మొత్తం ఊర్లు ఊర్లే మూసేయడము దానికి వ్యాక్సిన్ లేక మందు లేక మన వీళ్ళు చనిపోవడము మన దగ్గర బంధువులు కొడుకులు తల్లులు తండ్రులు వాళ్ళు చనిపోతున్నా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేకపోవడము ఇవన్నీ కూడా ఆ సినిమాలు చూపించారు కంటిహెచ్ఎన్లో దాంట్లో కే ట్విన్సెట్ గోవాని పాల్ త్రో లాంటి పెద్ద పెద్ద వీళ్ళందరూ కూడా దాని యాక్టర్స్ దాంట్లో పనిచేశారు దాంట్లో అంటే తొమ్మిదేళ్ల లోపల ఆ సినిమాలో వాళ్ళు ఏం చూపించారో ఎగ్జాక్ట్గా అదే జరిగింది లీవ్ ద వరల్డ్ బిహైండ్ అనే సినిమా వచ్చిన సంవత్సరం లోపల మొదటి అటాక్ ఇది మైక్రోసాఫ్ట్ జరిగింది ఇది ఒక ట్రైలర్ మాత్రమే ఇంకా పిక్చర్ రావాలి అంటే ఈ యొక్క చిన్న దెబ్బకే మనకు ఏం జరగ ఏం చేయొచ్చో కూడా మనకు అర్థమవుతుంది అదృష్టవశాత్తు ఒక్క ఏరోప్లైన్ కూడా కూలిపోలేదు కూలిపోలేదు నిజంగా ఆకాశంలో తిరుగుతున్న వాటిని దిగద్దండి మీరు ల్యాండ్ అవ్వకండి తిరగండి పైన అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు మెల్లిగా ఇంకేదో ప్రోటోకాల్స్ తీసి వాళ్ళు మెల్లిగా దించారు వాళ్ళని సపోజ్ అది కన్నా ఫెయిల్ అయిందంటే ఫ్యూల్ అయిపోతే ఏమవుతారు వాళ్ళు క్రాష్ ల్యాండ్ అవ్వక తప్పదు కదా నావిగేషన్స్ పోయినాయంటే వాళ్ళు ఏమవుతారు క్రాష్ ల్యాండ్ అవ్వక తప్పదు కదా అంటే ఆల్రెడీ ఇంత ఘోరం మేము చేసే శక్తి మాకు ఉంది అని ఒక డెమాన్స్ట్రేషన్ వచ్చింది మైక్రోసాఫ్ట్ మీద సైబర్ అటాక్ జరిగింది చెప్తే వాళ్ళ మీద నమ్మకం పోతుంది కదా అందుకనే సైబర్ అటాక్ అని చెప్పట్లేదు ఏదో చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చింది మేము సరిదిద్దాం దాన్ని అని వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పకుండా ఇది ఒక పెద్ద కాన్స్పరసీ కిందే జరిగింది ఇది డబ్ల్యూఇఎఫ్ దగ్గర నుంచి డీప్ స్టేట్ దగ్గర నుంచి వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి పెద్ద భయంకరమైనటువంటి కుట్ర అని మనం భావించాలి ఐ థింక్ ఈ టాపిక్ ఇంతనే మాట్లాడదాం రైట్ కూడా మనం చాలా డీటెయిల్ ఇంటర్వ్యూ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్ పొందుపరిచాము అది ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి సో దట్ ఈ అంశానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ కి సంబంధించి వెనకాల ఉన్న శక్తుల గురించి పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు